రాజకీయం చాలా వ్యూహాత్మకంగా నడుస్తుంది కేసీఆర్ మొన్నటి వేసిన ఎత్తు ఏదో కేసుల్లో అరెస్ట్ చేసి జైలుకి పంపించడానికి కాదు ఈటెల రాజేందర్ విజయంతో తన పార్టీ నుండి వెళ్ళిపోయే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక రకంగా బెదరేశారు ఎమ్మెల్యేలు గనక మీరు వెళ్తే మీ పని అయిపోతుంది రాని రెండో పక్కన వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళని లాక్కోకుండా కూడా బెదరేశారు మీరు మాట్లాడితే నాకు తెలిసిపోతుంది అన్నటువంటి అందుకని కేసులో పెద్ద పసలేదు కానీ మిగతాదంతా కూడా సీరియస్గా చేసుకొచ్చారు క్రిందసారి తెలుగుదేశంకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా రేవంత్ అరెస్ట్ తర్వాత చంద్రబాబుని ఆయన చేశారా ఆర్బాట ప్రచారం తప్పించి రేవంత్ కూడా ఆ తర్వాత ఏమైంది అసలు కేసు నడుస్తుంటుంది అంతే కేవలం అక్కడ బెదరేసి తన వాళ్ళు అవతలకి పోకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు కూడా అందుకని ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మీద కాన్సన్ట్రేట్ చేసిందా ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చేస్తే ఆ తర్వాత చివరిలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారులే అని అంటే అవును అన్న సంకేతలో అనబడుతుంది ఇప్పటికే ఓ డికేఆర్ అంటే ఆల్రెడీ అరవింద్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి డీకేఆర్న ఇప్పుడు అట్లాగే వివేక్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్ వాళ్ళే జాయిన్ అవుతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే ఇంకొక ఇద్దరు ఒక దంపతులు ఏదో కొండాసుర్య దంపతుల పేరు వినబడుతుంది టీఆర్ఎస్ అవాయిడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు వస్తారు అన్నటువంటిది అట్లాగే చూసుకుంటే శ్రీధర్ బాబు పేరు కూడా వినబడుతుంది నిజమా అన్నది పక్కన పెడితే వీళ్ళు ప్రచారం అయితే నడుస్తుంది అనేక మంది కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు సుమారు ఐదుగురు కాంగ్రెస్ నాయకులు త్వరలో బీజేపీలోకి వస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు ఎంపీలు వచ్చేస్తున్నారని ప్రచారం జరిగింది కానీ అట్లా జరగలేదు చివరికి మొన్న మరిశేశ్వర్ రెడ్డి ఇట్లా ఒకళ్ళొకళ్ళు కనబడుతుంది ఇప్పుడైతే ఆ కాంగ్రెస్ని ఖాళీ చేపిస్తే ఆ స్పేస్ ఆటోమేటిక్గా తమ ఆక్యుపై అయిపోతాం రెండో స్థానానికి అప్పుడు ఇక నెక్స్ట్ స్టెప్కి వచ్చేటికి మెయిన్ దెబ్బ కొడతాం అనేటువంటి రూట్లో బీజేపీ ఆలోచిస్తోంది అలా బీజేపీని దెబ్బ కొట్టనీయకుండా ఉండటానికి అణు అణువున అడుగడుగున బీజేపీకి దెబ్బ కొడతా కేసీఆర్ వేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడల మధ్యన ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ప్రతిరోజు వాడిగా వేడిగా సాగుతోంది